గురుగారు, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడున్నాడా అనే ప్రశ్న ఈనాటిది కాదండి, కృతయుగం నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే అస్థి అంటే ఏమిటి అర్థం? ఉన్నాడు. నా అస్థి నాస్తి అంటే లేడు. ఉన్నాడు అనే దాన్ని విశ్వసిస్తేనే కదా నాస్తి అనేది పదం. ఎవరింటికైనా పెడతాం, ఏమండి సుబ్బారావు ఉన్నారా? లేరు అంటే అంతకుముందు ఉన్నారు ఇప్పుడు లేరు అంటే ఉన్నారని ఒప్పుకోవాల్సిందే. అలాగే నాస్తి అనే పదంలో అస్థి ఉన్నది, అస్థి లేకుండా నాస్తి ఎలా వచ్చింది? కానీ హేతువాదులు కొంతమంది పూర్వక ఆ కాలంలో చార్వాకవాదులు అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా భగవంతుడు లేడు, అంతా ప్రకృతి ధర్మం మీదే ఆధారపడుతుంది, మానవుల యొక్క సమావేశం వల్లే భార్యాభర్తల కలయిక వల్లే సంతానం ఏర్పడుతుంది, అలాగే కుటుంబ విస్తారం జరుగుతుంది, దీనికి భగవంతుడితో సంబంధం లేదు అని వాళ్ళు అంటున్నారు. అంటే భగవంతుడు అనే పదం ఉన్నది, ప్రస్తుతం వాళ్ళ దృష్టిలో లేదు. ఇది నాస్తికతావాదం. ఇంకా దేవుడున్నాడా అనే ప్రశ్న చాలా కాలం నుంచి చాలామంది ఈ ప్రశ్న వేస్తూనే ఉన్నారు. విశేషం ఏంటంటే నరేంద్రుడు రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళే వరకు కూడా ఈ ప్రశ్న అందరిని అడుగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా దేవేంద్రనాథ్ ఠాగోర్, అంటే రవీంద్రనాథ్ ఠాగోర్ తండ్రి, ఆయన మహర్షి అని పేరు ఉంది ఆయనకు. ఆయన తన లౌకికమైనటువంటి తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ విరామ సమయాల్లో తపస్సు చేసుకునేవాట. అందుచేత ఆయన బ్రహ్మర్షి, తపస్వి, మహర్షి అంటుండేవాళ్ళు. ఆయన దగ్గరకు నరేంద్రుడు వెళ్ళాట. అప్పటికి ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్నారు నరేంద్రుడు. తర్వాత వివేకానంద స్వామి అయ్యారు ఆయన. వెళ్ళి ఆయన అడిగిన ప్రశ్న ఇదే, స్వామి మీరందరికీ కూడా తపస్సు చేయడం, ధ్యానం చేయడం ఏమైనా నేర్పుతున్నారు, నాకు సందేహం ఉంది, దేవుడున్నాడా? ఈ సమాధానం చెప్పాలి నాకు. నేను చాలామంది సాధువులను అడిగాను, వాళ్ళు ఏదో సమాధానం చెప్తున్నారు, ఆ సమాధానం నాకు నచ్చలేదు, మీ దగ్గరికి ప్రత్యేకంగా అడగడానికి వచ్చాను అన్నట్టు. అప్పుడు ఆయన అన్నారు, నాయన దేవుడున్నాడు, మీరు చూశారా? రెండో ప్రశ్న అడిగారు ఆయన. అప్పుడు దానికి ఆయన సమాధానం చెప్పారంటే, నువ్వు చూడగలవు, నీవి దివ్యనేత్రాలు, నువ్వు భగవంతుని చూడగలవు, చూపించేయని గురువు నీకు సంప్రాప్తిస్తాడు అని చెప్పారు దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆయనకు పూర్తిగా నచ్చలేదు సమాధానం. దేవుడున్నాడని చెప్పారు, మీరు చూశారంటే చూశానని చెప్పలేదు ఆయన. ఇలాంటి ప్రశ్నలు ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూనే ఉన్నాయి. కాకపోతే నరేంద్రుడి మార్గం మనం గమనించినట్లయితే అదే ప్రశ్న రామకృష్ణ పరమహంసను అడిగాడు ఆయన మొదటిసారి కలుసుకున్నప్పుడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒకటే సమాధానం, ఆ సమాధానం మనం అందరం గమనించదగిన సమాధానం, భగవంతుడు ఉన్నాడు. రెండో ప్రశ్న అడిగావు కదా నువ్వు, మీరు చూస్తున్నారా? చూస్తున్నాను. ఎంత బాగా చూస్తున్నానంటే నిన్ను నేను ఎలా చూస్తున్నానో అలా భగవంతుడిని చూస్తున్నాను అని చెప్పారు ఆయన. అంటే భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు అనే తత్వం అది ఒక పారమ్య స్థితి. ఆ స్థితికి చెందిన మహానుభావుడు, ఆ స్థితికి చేరిన మహానుభావుడు పరమహంస గనక ఆయన సమాధానం చెప్పగలిగాడు, దేవుణ్ణి చూశాడు, చూస్తున్నాడు, అందుచేత నరేంద్రుడితో కూడా ఆ మాట చెప్పగలిగాడు. తర్వాత నరేంద్రుడికి కూడా దైవానుగ్రహం, దైవ సాన్నిధ్యం, అలాగే ఆ భగవత్ కటాక్షం, భగవంతుడి తోడు కలిగే శక్తి ఆయన అనుగ్రహించాడు. అందుచేత దేవుడున్నాడు, చూడగలిగే శక్తి మనకు లేదు. నరేంద్రుడు లాంటి మహానుభావులకు అంత గురువులు, పరమహంస లాంటి గురువులు చూపించగలిగారు. నిజంగా అటువంటి సద్గురువులు దొరికితే మనం భగవంతుడిని చూస్తాం.